వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మన 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి త్రిభుజం యొక్క వైశల్యం కోసం చర్చిద్దాం. ఇంతకుముందు ఇదే టాపిక్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో అంతా కూడా పూర్తిగా వాచ్ చేసిన తర్వాత ఈ వీడియో వాచ్ చేసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సమస్య ఒకసారి చూసినట్లయితే ట్రయాంగిల్ PQRలో PQ = 4 సెంటీమీటర్, PR = 8 సెంటీమీటర్, RT = 6 సెంటీమీటర్ అయిన ట్రయాంగిల్ PQR వైశల్యము QS పొడవు కనుగొనుము అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మనకి ఒక పిక్చర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే PQR అనేటువంటి ఒక త్రిభుజం ఇచ్చాడు. ఈ త్రిభుజంలో మనకి PQ అనేటువంటిది భూమి కింద తీసుకుంటాం అన్నమాట. దీన్ని ఎలా తీసుకుంటామంటే భూమి కింద తీసుకుంటాం. అలా తీసుకున్నట్లయితే దీని మీద ఇచ్చినటువంటి ఎత్తు ఏదైతే ఉందో అది RT అవుతుంది. అది RT అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏమో ఎత్తు ఏమో 6 సెంటీమీటర్లు ఉంది, భూమి ఏమో 4 సెంటీమీటర్లు ఉంది. కాబట్టి ఈ PQR అనేటువంటి త్రిభుజం యొక్క వైశల్యాన్ని మనం ఎలా కనుక్కోవాలంటే వైశల్యం A = సూత్రం ఏంటంటే ½ × B × H అనమాట. అంటే భూమిని ఎత్తు రెండాటిని కూడా గుణించి దాంట్లో సగం చేస్తే మనకు సరిపోద్ది. అయితే భూమి ఎంతంటే 4 సెంటీమీటర్లు, ఎత్తు ఎంతంటే 6 సెంటీమీటర్లు. ఈ 2 4లో 2 సార్లు పోద్ది, 2 6లు 12 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇది ఈ త్రిభుజం యొక్క వైశల్యం అవుతుంది అనమాట. అంటే PQR అనేటువంటి త్రిభుజం యొక్క వైశల్యం ఎంత అవుతుందంటే 12 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అయితే వీడు ఏమన్నాడంటే రెండవది QS యొక్క పొడవు కనుగొనమన్నాడు అనమాట. ఈ QS యొక్క పొడవు కనుగొనమన్నప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు సపోజ్ ఒక త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, ABC అనేటువంటి ఈ త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు ఈ త్రిభుజం యొక్క వైశల్యాన్ని కనుగొనేటప్పుడు ఒక త్రిభుజ శీర్షం నుంచి ఎదురు భుజం పైకి లంబాన్ని గీస్తాం. దీన్ని మనం ఏమంటామంటే ఎత్తు అంటాం అనమాట. అంటే H అని చెప్పి చూపిస్తుంటాం. దేని మీదకైతే లంబాన్ని గీసేమో దాన్నేమో భూమి కింద చెప్తాం అనమాట. అంటే RA × భూమి × ఎత్తు అని చెప్పేసి వేసినట్లయితే ఈ ABC అనేటువంటి త్రిభుజం యొక్క వైశల్యం వస్తుంది. అలా కాకుండా ఈ B నుంచి AC పైకి లంబాన్ని గీసినట్లయితే ఇంకొక ఎత్తు ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. దీన్ని H అనుకున్నాం అనుకోండి. ఇక్కడ ఒక భూమి ఉన్నది, ఇది దాన్ని B అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఈ భూమి ఈ ఎత్తు రెండాటిని గుణించినట్లయితే వచ్చినటువంటి లబ్ధం ఏదైతే ఉందో ఈ భూమికిని ఈ ఎత్తుకి ఉన్నటువంటి లబ్ధానికి సమానం అవుతుంది అనమాట. అంటే B × H = B × H అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ త్రిభుజం నుంచి QS యొక్క వాల్యూ కనుగొనాలన్నమాట. మరి QS అనేది ఎక్కడున్నది అనేది చూసినట్లయితే ఇదిగో QS అనేది ఇదనమాట. దీని యొక్క వాల్యూ కనుగొనాలి. దీన్ని మనం ఏమనుకుందామంటే X అనుకుందాం. అనుకున్నట్లయితే ఎత్తు × దానికి సంబంధించిన భూమి వేసినట్లయితే ఆటోమేటిక్గా వేరే భుజం పైన ఉన్నటువంటి ఎత్తు × దానికి సంబంధించినటువంటి భూమి రెండు కూడా సమానం అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ X × 8 = ఈ ఎత్తు ఎంత 6 × దానికి సంబంధించిన భూమి అది ఇదనమాట ఎంత 4. కాబట్టి దీని నుంచి X = ఏమవుతుందంటే 6 × 4/8 అనమాట. 4 8లో 2 టైమ్స్ పోద్ది, 2 ఏమో 6లో 3 టైమ్స్ పోద్ది. కాబట్టి X = మనకి ఏమవుతుందంటే 3 సెంటీమీటర్ అవుతుంది అనమాట. దీన్నే ఈజీగా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎలా చెప్పేస్తామంటే ఇక్కడ భూమిని ఎత్తు ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా 6 4 ఎంత 24/ మిగతా దానికి సంబంధించింది ఏమిచ్చాడు ఇక్కడ 8 ఇచ్చాడు. కాబట్టి 24/8 అంటే ఇక్కడ X = మనకి ఏమవుతుందంటే 3 సెంటీమీటర్లు వస్తుంది అనమాట. ఆ విధంగా కూడా మనం ప్రాబ్లం చూసినట్లయితే ఇది కూడా ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాంటిదే. త్రిభుజం ABCలో A వద్ద లంబకోణం కలదు, ADBC పైకి గీయబడిన లంబము, AB = 5 సెంటీమీటర్, BC = 13 సెంటీమీటర్, AC = 12 సెంటీమీటర్ అయిన త్రిభుజం ABC వైశల్యము AD పొడవు కనుగొనము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం పిక్చర్ చూసినట్లయితే త్రిభుజం ABCలో A వద్ద లంబకోణం ఉన్నదట.
ఇక్కడ ఉన్నటువంటి కోణం ఎంతంటే 90 డిగ్రీస్. ఈ విధంగా ఉంది కాబట్టి సపోజ్ ఏసీ అనేది భూమి కింద తీసుకున్నట్లయితే ఇది ఏమవుతుందంటే హైట్ అవుతుంది అన్నమాట దానిపైకి. అలా కాకుండా ఏబీ అనేది భూమి కింద తీసుకున్నట్లయితే ఏసీ అనేది ఏమవుతుందంటే దీనిపైన హైట్ అవుతుంది అన్నమాట. ఇక రెండోది ఏమని ఇచ్చాడంటే వీటి యొక్క కొలతలు ఇచ్చాడు. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్ అన్నాడు. నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్ అన్నాడు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్ అన్నాడు. అలా అయినట్లయితే త్రిభుజం ఏబీసీ యొక్క వైశాల్యం కనుగొమ్మన్నాడు. త్రిభుజం ఏబీసీ యొక్క వైశాల్యం చూసినట్లయితే ఏ ఈక్వల్స్ టు మనకేంటంటే భూమిని ఎత్తు రెండు కావాలి. వచ్చినట్లయితే హాఫ్ బీహెచ్ అవుతుంది, అంటే భూమి ఇంటూ ఎత్తు అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ త్రిభుజంలో భూమి ఎత్తు రెండు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ దీన్ని భూమి అనుకుందాం, అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే ఎత్తు అవుతుంది అన్నమాట. కాబట్టి హాఫ్ ఇంటూ 12 ఇంటూ ఏమవుతుందంటే 5 అన్నమాట. ఇది ఇందులో ఏమవుతుందంటే 6 టైమ్స్ పోతుంది. 6 5s are 30, అంటే 30 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఏమవుతుందంటే దీని యొక్క వైశాల్యం అవుతుంది అన్నమాట. ఏబీసీ త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. అయితే అలా కాకుండా ఈ రెండింటిని గురించి సగం చేయమన్నాను. 5 12 60 60లో సగం చేస్తే 30 అనమాట. కాబట్టి ఏబీసీ త్రిభుజం యొక్క వైశాల్యం 30 సెంటీమీటర్ స్క్వేర్ అయింది. ఇక రెండవది ఏంటంటే ఏడీ యొక్క పొడవు కనుగొమ్మన్నాడు. ఏడీ అంటే ఏంటి? ఇగో ఇది, ఇది హెచ్ అనమాట. ఏడీ అనేది ఏంటంటే హెచ్. మరి దీని యొక్క భూమి అది, ఇదిగో ఇది, ఏది? బీసీ. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే దీన్ని హెచ్ అనుకున్నాం కాబట్టి ఈ ఎత్తు హెచ్ ఇంటూ దానికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో అది వేయాలి 13 ఈక్వల్స్ టు ఇంకొక హెచ్ తీసుకోవాలి. ఇంకొక హెచ్ ఏంటి? ఇక్కడ మనం ఏబీ అనుకున్నాం కాబట్టి అది 5 అన్నమాట. ఇంటూ ఈ ఏబీకి సంబంధించినటువంటి భూమి ఏది? ఏసీ అనమాట, అంటే 12. ఆ రెండు కూడా ఈక్వల్ అనమాట. కాబట్టి హెచ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే 60 బై 13 సెంటీమీటరు అవుతుంది. ఇలా ఈజీగా చేయాలి అంటే ఏం చేయాలంటే మనకు కనుగొనవలసింది ఏంటంటే ఏడీ అనమాట. దాని యొక్క భూమి ఎంతంటే 13 సెంటీమీటర్లు. కాబట్టి మిగతావి ఏవైతే ఉన్నాయో అంటే 5 ని 12 ని ఎంత? 60 బై 13 వేయాలన్నమాట. 13 సెంటీమీటర్స్ అవుతుంది. ఏది? హెచ్ అనేది, అంటే ఏడీ అనేది. దీన్ని 60 ని 13 చేత డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 4.62 వస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ట్రయాంగిల్ పీక్యూఆర్ సమద్విబాహు త్రిభుజము అన్నాడు. అంటే ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేది ఏంటంటే సమద్విబాహు త్రిభుజము, అంటే దీంట్లో రెండు భుజాలు సమానం అన్నమాట. ఏ రెండు సమానం అంటే పీక్యూని పిఆర్ని. ఇంకో పీక్యూని పిఆర్ కూడా రెండు కూడా ఈ రెండు సమానం అనమాట. అయితే ఈ రెండు సమానం కాబట్టి వీటి యొక్క పొడవులు ఎంత ఇచ్చాడంటే 7.5 సెంటీమీటర్. ఇదేమో 7.5 సెంటీమీటర్, ఇది కూడా 7.5 సెంటీమీటర్, ఎందుకంటే రెండు కూడా ఈక్వల్ కాబట్టి. ఇక తర్వాత ఏమన్నాడంటే క్యూఆర్ ఎంత అంటే 9 సెంటీమీటర్ ఇచ్చాడు. ఇది ఇది 9 సెంటీమీటర్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడంటే పి నుంచి క్యూఆర్ పైకి గీయబడిన లంబం, అంటే పి నుంచి క్యూఆర్ పైకి ఒక లంబాన్ని గీసాడు అనమాట. ఇది 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 లంబం అనమాట. ఈ లంబం యొక్క పొడవు ఇచ్చాడు ఎంత? పిఎస్ అనేది ఎంత? 6 సెంటీమీటర్ ఇచ్చాడు. కాబట్టి ఇదేమో 6 సెంటీమీటర్ అనమాట. అయినా ట్రయాంగిల్ పీక్యూఆర్ యొక్క వైశాల్యము మరియు ఆర్టీ యొక్క పొడవు ఎంత అని చెప్పి ఇచ్చాడు. ఇది కూడా లంబమే అనమాట, దీని మీద గీసాడు. ఇది ఇది మనకి ఇచ్చినటువంటిది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ పీక్యూఆర్ త్రిభుజం యొక్క వైశాల్యం కట్టాలి. అంటే వైశాల్యం ఏ ఈక్వల్స్ టు హాఫ్ బీహెచ్ అనమాట. హాఫ్ ఇంటూ బీహెచ్, హాఫ్ ఇంటూ బీహెచ్ అంటే భూమిని ఎత్తు రెండు ఉన్నవి ఏవో అవే తీసుకోవాలి. ఇక్కడ రెండు ఎత్తులు ఉన్నాయి, పిఎస్ ఒకటి ఉన్నది, ఆర్టీ ఒకటి ఉన్నది. దీంట్లో దేని కొలత ఇచ్చాడు అంటే పిఎస్ యొక్క కొలత ఇచ్చాడు. కాబట్టి దీనిని దీని కరస్పాండింగ్ భూమి ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలన్నమాట. కాబట్టి భూమి ఇంటూ ఎత్తు అంటే భూమి అంటే 9, ఎత్తు అంటే 6 సెంటీమీటర్లు. ఇది ఇందులో 3 సార్లు పోయింది, 9 × 3 = 27 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇది పీక్యూఆర్ త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. రెండవది ఏంటంటే ఇక్కడ ఆర్టీ అనే దాన్ని కనుగొమ్మన్నాడు. దీన్ని ఎక్స్ అనుకుందాం. అనుకున్నట్లయితే ఈ ఆర్టీకి సంబంధించినటువంటి భూమి ఏది? ఇగో ఇది పీక్యూ అనమాట. అంటే ఎక్స్ ఇంటూ ఆర్టీకి సంబంధించినటువంటి భూమి 7.5 అనమాట, ఈక్వల్స్ టు
ఇక రెండో హైట్ ఏమున్నది అంటే ఇదనమాట, ఏది ఈ పిఎస్ అనేది, అది ఎంత 6 ఇంటూ దానికి సంబంధించినటువంటి భూమి ఏది 9 సెంటీమీటర్. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఈ 7.5 అంటే 7.5 అనమాట. 7.5 ఏమని చెప్తాం, 2 ఏళ్ళు 14, 14 1 15 అంటే 15/2 అనమాట. ఈక్వల్స్ టు 6 × 9. 3 అనేది దీంట్లో 5 టైమ్స్ పోతుంది, దీంట్లోనేమో 2 టైమ్స్ పోతుంది. ఆటోమేటిక్గా ఎక్స్ ఈక్వల్స్ టు దీని నుంచి ఏమవుతుందంటే ఈ 2 అటు సైడ్ వెళ్ళినట్లయితే 9 4 36/5 అనమాట. 5 36లో ఎన్నిసార్లు పోద్ది అంటే 7 టైమ్స్ పోద్ది, ఇంకా ఒకటి మిగులుతుంది. ఒకటి పక్కన 0 అంటే 10, 10లోనేమో 5 ఏమో 2 టైమ్స్ పోద్ది, కాబట్టి 7.2 సెంటీమీటర్ అవుతుంది అనమాట. ఏది ఆర్టి యొక్క వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఏబిసిడి దీర్ఘచతురస్రంలో, అంటే ఇక్కడ ఏబిసిడి అనేటువంటి దీర్ఘచతురస్రం ఉన్నది, దీంట్లో ab = ఏమవుతుందంటే 8 సెంటీమీటర్ అనమాట. నెక్స్ట్ bc = అంటే ఇగో ఇది ఎంత 16 సెంటీమీటర్. ఏఈ అంటే ఏడి పైన ఒక బిందువు తీసుకున్నాడు, దీని యొక్క పొడవు అంటే ఏ నుంచి ఈ వరకు ఉన్నటువంటి పొడవు 4 సెంటీమీటర్ అనమాట. అయినా ట్రయాంగిల్ బీసీఈ అంటే బీసీఈ ఈ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఎంత అని చెప్పేసి అడిగాడు. సాధారణంగా వైశాల్యం కావాలంటే మనకు కావాల్సినటువంటి వాల్యూస్ ఏంటంటే హాఫ్ బీహెచ్ అంటే భూమిని ఎత్తు కావాలన్నమాట. కాబట్టి హాఫ్ ఇంటూ భూమి ఎట్టిదింది, ఓకే 16 సెంటీమీటర్లు 16 ఇంటూ మరి హైట్ ఎట్టి అంటే ఎక్కడ లంబకోణం ఉన్నదని ఇవ్వలేదు, కాబట్టి దీని ఎదురు శీర్షం నుంచి దీని పైకి లంబానికి ఇవ్వాలన్నమాట, అంటే దీని నుంచి ఇలా లంబానికి ఇవ్వాలి, ఇది లంబం అనుకుందాం. ఇప్పుడు దీని యొక్క పొడవు దేనికి సమానం అవుతుంది, దీర్ఘచతురస్రం కాబట్టి 8కి సమానం అవుతుంది అనమాట, కాబట్టి ఇది 8 అవుతుంది ఇంటూ 8 అనమాట. ఇది ఇందులో 8 సార్లు పోద్ది, 8×64 సెంటీమీటర్ స్క్వేర్. ఇది మనకేమవుతుందంటే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. ఇక రెండోది ఏమన్నాడంటే ట్రయాంగిల్ బీఏఈ అంటే బీఏఈ దీని యొక్క వైశాల్యము, ట్రయాంగిల్ సిడిఈ అంటే ఈ త్రిభుజం యొక్క వైశాల్యము, ఈ రెండాటి యొక్క వైశాల్యాలు మొత్తం కూడితే ఇది బీసీఈ ఈ త్రిభుజం యొక్క వైశాల్యానికి సమానం అవుతుందా అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఫస్ట్ ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కడదాం. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కట్టినట్లయితే ఈ రెండు కూడా అంటే భూమి ఎత్తుంది ఇక్కడ 90 డిగ్రీస్, కాబట్టి తప్పనిసరిగా ఒకటేమో భూమిని ఇంకోటేమో ఎత్తు అవుతుంది. ఆ రెండాటిని గుణి సగం చేస్తే ఈ త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది 4×8=32, 32లో సగం అంటే 16 అనమాట. మరి నెక్స్ట్ ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కట్టాలంటే ఇది 4 సెంటీమీటర్, టోటల్ ఏమో 16 సెంటీమీటర్, కాబట్టి ఇది 4 కాబట్టి ఇది ఎంత అవుతుంది 12 సెంటీమీటర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది 8 సెంటీమీటర్ కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే 8 సెంటీమీటర్ అవుతుంది. మరి ఇప్పుడు సిడిఈ ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది అనేది చూసినట్లయితే ఒకటేమో పొడవు అవుతుంది, ఇంకోటేమో ఎడల్పు అవుతుంది ఇది. కాబట్టి ఈ రెండాటిని గుణించినట్లయితే 12×8=96 కాబట్టి దాంట్లో సగం చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 96లో సగం అంటే 48 అనమాట. మరి ఈ రెండాటిని కూడినట్లయితే మనకి ఎంత వస్తుంది 54 వస్తుంది. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి పెద్ద త్రిభుజానికి ఆ రెండు త్రిభుజాల వైశాల్యాల మొత్తము కూడా ఏమవుతుందంటే సమానం అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే పటం ఏబిసిడిలో షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యం కనుగొనండి అని చెప్పేసి ఇచ్చాడు. DF = CF అని ఇచ్చాడు. ఇక DF అంటే ఇగో ఇది = CF అట, ఈ రెండు కూడా సమానమాట. అయితే ఈ భుజం యొక్క పొడవేమో 40 సెంటీమీటర్లు ఉన్నది, ఈ భుజం యొక్క పొడవేమో 40 సెంటీమీటర్లు ఉన్నది, కాబట్టి ఈ రెండు కూడా గ్యారంటీగా ఏమవ్వచ్చు అంటే చతురస్రాలు అవ్వచ్చు అనమాట, సమానంగా ఉన్నాయి కాబట్టి. దాంతోపాటు ఇక్కడ లంబకోణం కూడా ఉంది కాబట్టి, అందువల్ల ఇక్కడ ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ఎదురుభుజం ఇది మధ్య భాగం అన్నాడు కాబట్టి రెండు కూడా సమానం కాబట్టి ఆటోమేటిక్గా ఒకటేమో 20 అవుతుంది, ఇంకొకటేమో 20 అవుతుంది 40 అనేది. ఇది 40 అయింది కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది అంటే 40 సెంటీమీటర్లు అవుతుంది అనమాట, ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి. ఇప్పుడు ఏమన్నాడంటే షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం కనుగొమ్మన్నాడు. మరి ఈ ఏడిఎఫ్ అనేటువంటి ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అంటే
ఒకటేమో భూమిని ఇంకోటేమో ఎత్తు అవుతుంది. కాబట్టి ఈ రెండాటిని గుణించి సగం చేస్తే మనకు ఏమవుతుందంటే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. రెండాటిని గుణించినట్లయితే ఎంత, 20 × 40 అంటే 800, 800లో సగం అంటే 400 అన్నమాట. మరి ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అంటే బిఎఫ్సి యొక్క వైశాల్యం ఆటోమేటిక్గా అది కూడా 40 × 20 ఉన్నది, కాబట్టి ఇది కూడా ఎంత వస్తుంది అంటే 400 వస్తుంది. అంటే 400 + 400 అంటే ఏమవుతుందంటే 800 cm² అవుతుంది అన్నమాట. దీని యొక్క అసెట్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం, ఈ రెండు త్రిభుజాల యొక్క వైశాల్యాలు మొత్తము కూడా మధ్యలో ఉన్నటువంటి ఈ త్రిభుజం యొక్క వైశాల్యానికి సమానం అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే పటంలో షేడ్ చేయబడిన భాగం వైశాల్యం కనుగొనము అని చెప్పేసి ఇచ్చాడు. ఈ ఇచ్చినటువంటి పటం ఏదైతే ఉందో ఈ పటం చతురస్రం అవుతుంది. ఎందుచేతంటే మొత్తం అన్ని భుజాల యొక్క పొడవులు కూడా సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఒక కోణం ఏమో 90 డిగ్రీస్ అయినట్లయితే మిగతా కోణాలన్నీ కూడా ఏమవుతాయి, 90 డిగ్రీసే అవుతాయి. కాబట్టి ఇది చతురస్రం అన్నమాట. చతురస్రం కాబట్టి ఈ భుజం 20 సెంటీమీటర్లు అయింది కాబట్టి ఈ భుజం కూడా ఏమవుతుందంటే 20 సెంటీమీటర్లు అవుతుంది. మరి 8 సెంటీమీటర్లు అయితే ఇది ఎంత అవుతుంది అంటే 12 సెంటీమీటర్లు అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇదేమో 10 సెంటీమీటర్లు, ఇదేమో 10 సెంటీమీటర్లు, అంటే మొత్తం ఇది ఎంత అవుతుంది, 20 సెంటీమీటర్లు అవుతుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే మొత్తం ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఏదైతే ఉందో అది ఏ స్కేర్ అన్నమాట. అంటే భుజం అనేది ఏ అయినట్లయితే దాని యొక్క వైశాల్యము ఏ స్కేర్, భుజము ఇంటూ భుజం అనమాట. 20 కాబట్టి 20² అనమాట. అంటే 20² అంటే ఎంత, 400 అనమాట. 20 × 20 అంటే 400. ఈ చతురస్రం యొక్క వైశాల్యములోంచి దీని యొక్క వైశాల్యము, దీని యొక్క వైశాల్యము, దీని యొక్క వైశాల్యము, ఈ మూడు త్రిభుజాల యొక్క వైశాల్యాలు తీసేసినట్లయితే మధ్యలో ఉన్నటువంటి భాగం యొక్క వైశాల్యం అనేది రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఏమవుతుంది, ఇవన్నీ లంబకోణాలు కాబట్టి ఒకటి భూమిని ఇంకోటేమో ఎత్తు అవుతుంది. కాబట్టి రెండాటిని గుణించి సగం చేస్తే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒకటో త్రిభుజం యొక్క వైశాల్యం అంటే 8 × 20 ఎంత, 160. 160లో సగం అంటే 80 అనమాట. నెక్స్ట్ ఈ రెండో త్రిభుజం యొక్క వైశాల్యం చూసినట్లయితే ఇక్కడ 12 ఇక్కడ ఏమో 10 అంటే 2 గుణిస్తే 120, 120లో సగం అంటే 60. నెక్స్ట్ మూడో త్రిభుజం యొక్క వైశాల్యం ఇదేమో 20, ఇదేమో 10, 20 × 10 = 200, 200లో సగం అంటే 100 అనమాట. అంటే టోటల్ ఏమో 400 వచ్చింది. దాంట్లోంచి ఏం చేయాలంటే ఈ మూడింటి యొక్క మొత్తము తీసేయాలన్నమాట. అంటే 80, 60, 140, 140, 100, 240. కాబట్టి ఈ 240ని దీంట్లోని తీసేసినట్లయితే షేడ్ చేయబడినటువంటి భాగం యొక్క వైశాల్యం వస్తుంది అనమాట. ఎంతంటే 160 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇలా మనం ఏం చేసామంటే ఈ త్రిభుజాలకు సంబంధించినటువంటి వైశాల్యాలకు సంబంధించినటువంటి సమస్యలు అన్నింటిని కూడా మనం దీంట్లో చర్చించడం జరిగింది. నెక్స్ట్ క్లాసులో త్రిభుజాలకు సంబంధించి 9th క్లాసు మరియు 10th క్లాసులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చర్చిద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.